తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో తీసుకున్నా గానీ సూపర్ వేలు తాగకూడదు, చిటికన వేలు తాగకూడదు, మధ్యలో ఈ యొక్క 3,000 ఏవైతే ఉంటాయో ఆ 3,000తో మాత్రమే తీసుకోవాలి. ఇలా చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. అయం మహార్థ సుమహార్థ వస్తు బ్రహ్మద్రోపాద్యాం సన్యాభాస్కరాభ్యాం నమః. దేవేభ్యో దేవేభ్యో నమః. వాగం సత్యం వాయం దత్త హతరమరే వాసనా వాసనస్తు మృగు వాసరే లక్ష్మీ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభదినో శ్రీమాన్ శ్రీమద భక్తి. ముందుగా మీ గోత్రం ఏదైతే ఉండదో అది మనసులో స్మరించుకోండి. వ్యాపార అభివృద్ధ్యర్థం మమ ఆవాహిత సమస్త దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం శివ దుర్గా దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష ఫలసిద్ధ్యర్థం శివ గౌరీ దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం శివ గౌరీ దేవత అనుగ్రహ సిద్ధిద్వార మమ దీర్ఘ సుమంగళి ప్రాప్త్యర్థం శివ దుర్గా దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం శివ దుర్గా దేవత ఆవాహిత సమస్త శివ అనుగ్రహ సిద్ధ్యర్థం అందరం శివ దుర్గా దేవత శాండవరాత్రి శివ లక్ష్మీ దేవత అనుగ్రహ శివ గౌరీ దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం శివ గౌరీ దేవత కుంకుమార్చన పూజాఖ్యం కర్మణి కర్మ కరిష్యమాణ తథాతౌ శుద్ధ్యర్థం శాంతి. చేతిలో గణప నక్షత్రం ఏవైతే ఉన్నాయో ముందుగా గణపతి అని చెప్పాం కదా, అవి గంధము గురు ఒకటి నమస్కారం చేయండి. నమస్కారం.
అపవిత్ర అపవిత్ర వాసరవాస్తాంగతోపి వ్యస్మరే పునరేకాక్షం మనసు ప్రపంచంలో ఉన్నటువంటి దంపతులు ఆది దంపతులు ఎవరు అని అంటే పార్వతీ పరమేశ్వరుడుగా భావిస్తాం కదా. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు పార్వతీ పరమేశ్వరులకి అర్ధ భాగం ఇచ్చేస్తాడు కదా పార్వతీ దేవికి పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడికి కుడి చేయి ఉంటది, పార్వతీ దేవికి ఎడమ చేయి ఉంటది. పరమేశ్వరుడు ఏమో కుడి చేతికి కంకణం ధరిస్తే పార్వతీ దేవి ఏమో ఎడమ చేతికి ధరిస్తారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆది దంపతులుగా భావించి ఎడమ చేతి కంకణం కట్టినట్టుగా మీరు పార్వతి దేవుడిగా భావించి ఎడమ చేతి కంకణం కడతారు. పరమేశ్వరుడు అంటే యజమానికి ఏమో కుడి చేతి కంకణం కడతారు.
మిమ్మల్ని ఇప్పుడే కాదమ్మా వివాహమైనప్పటి నుంచి మీ యొక్క చివరి దశ వరకు మీరు ఆది దంపతులుగా పరమతి పరమేశ్వరుగా ఉండాలి జీవించాలి అనే పురోహితులు మంచి సద్గుణ భావంతో పార్వతీ పరమేశ్వరుడుగా భావించి యజమానికేమో కుడి చేతికి యజమాను వాళ్ళకేమో ఎడమ చేతికి కంకణం కట్టిస్తారు. ఇది ఎడమ చేతి మనదే కుడి చేతి మనదే అన్ని మనయే అసలు శాస్త్రంలో ఉన్నది అది కాబట్టి ఆ విధంగా చేస్తారు. మీరు ఆది దంపతులుగా భావించబడతారు కాబట్టి ఎడమ చేతికి కంకణ ధరించాలి వివాహమైన వారు. ఆ విధంగా ఎటువంటి పూజా కార్యక్రమాల్లోనైనా గణపతి పూజ అనేది ముందుకు సరస్వతీ దేవిని డబ్బు కోసం లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆడవారు తన మాంగళ్యం కోసం గౌరీదేవతను పూజ చేస్తారంట. ఈ యొక్క గౌరీదేవిని పూజ చేయడం వల్ల ఈ యొక్క చేసిన వారు ఎవరైతే ఉంటారో అంటే వివాహమైన వారైనా కాని వారైనా వివాహం కాని వారికేమో మంచి సద్గుణ సంపన్న పతి దేవత అంటే భర్త దొరకాలని ఈ యొక్క గౌరీదేవిని పూజ చేస్తారు. వివాహమైన వారేమో నిండు నూరేళ్లుగా దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని చెప్పి గౌరీదేవిని పూజ చేస్తారు. ఇందులో గౌరీ లక్ష్మి సరస్వతి మరి ఈ యొక్క ముగ్గురే చెప్పారు. సచి సన్య కూడా ఉంటారు కదా అండి, అంటే పంచముఖి గౌరీ అంటే పంచ గౌరీలు ఐదు గౌరీలు ఒకే గౌరమ్మలో అంటే వాళ్ళందరికీ గౌరీదేవి గౌరీ లక్ష్మీ సరస్వతి నమ చెప్పేదండి. స్థిరో భవ సుప్రసన్నా భవ స్థిరాసనం కురు. చేతిలో ఉన్న ఏవైతే ఉంటాయో అవి కలశంలో వేసి రెండు అక్షతల పట్టుకు నమస్కారం. గౌరీ లక్ష్మీ సరస్వతి దేవతాక్షరం ఉన్నవ శచీ సన్యా దేవతాక్షరం ఉన్నవ ద్యాయామి ఆవాహయామి ఆశ్రమ సమర్పయామి స్వర్ణ నవరత్న కచల సింహాసనం సమర్పయామి ఏ వమాన హరస్మ అరంగమామోయ సక్షాయ నమః ఆపో అచ్చనే దాచనః శివః గౌరీ దేవి ఏ నమః శుద్ధోదక షాణం సమర్పయామి స్నానానంతరం శుద్ధాశ్రమనీయం సమర్పయామి శివః గౌరీ దేవి ఏ నమః శుద్ధోదక షాణం సమర్పయామి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఇవ్వండి. వస్త్రం లేకపోతే అక్షతులు ఇవ్వండి. ఆ తర్వాత గంధము ఇంకా ఏమైనా కాకడబ్బులు అంటే ఆ